ఓం సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యత్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతే రాశి వారికి ఏప్రిల్ మాసపు ఫలాలకి స్వాగతం సుస్వాగతం ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతోంది వృచ్చిక రాశి వారికి మాస ఫలాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఒకటి ముప్పై నాలుగు రెండు వేల ఇరవై ఒకటి వృచ్చక రాశి వారి అంటే ఏమిటంటే ఏ నక్షత్రాల వాళ్ళు ఉన్నారు విశాఖ నాలుగో పాదం అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నలుగు పదాలు ఈ విధంగా ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి లగ్నాత్తు కేతు సంచారం నడుస్తోంది తృతీయంలో గురుశనులు ఆ తర్వాత పంచమంలో రవి బుధ శక్రులు ఆ తర్వాత షష్టమంలో ఎవరూ లేరు తర్వాత కళత్ర స్థానంలో కుజరాహువులు ఆ విధంగా ఉన్నటువంటి గ్రహ సంచారంలో ఏమైనా మార్పులు ఉన్నాయా ఏప్రిల్ నెలలో అని ఆలోచించినట్లయితే గోచారంలో మార్పులు కనిపిస్తున్నాయి ఆరో తారీఖున గురుడు కుంభరాశిలో ప్రవేశిస్తాడు అంటే చతుర్థంలోకి ప్రవేశిస్తాడు ఆ తర్వాత పదకొండవ తారీఖున శుక్రుడు షష్టమ స్థానమైనటువంటి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు రవి కూడా పద్నాలుగో తారీఖున షష్ఠమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు ఆరోగ్యం భాస్కరాదిచ్చే తంటాం కాబట్టి అనారోగ్య పరిస్థితులు షష్టమ స్థానం సూచిస్తుంది కాబట్టి జ్యోతిష్య శాస్త్ర ప్రకారము మీరు జాగ్రత్త ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా మనకి అష్టమంలో ఉన్నటువంటి కుజుడు నవమంలోకి వస్తున్నాడు మిథునంలోకి వస్తున్నాడు ఎప్పుడయ్యా అంటే పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి నవమంలోకి మిథు మిథునంలోకి అతను ప్రవేశం చేస్తున్నాడు కాబట్టి కొంచెం మనకి ఫలితాలు ఇదివరకటి కన్నా మెరుగుపడే అవకాశాలు ఆ యొక్క మాస మధ్యలో కనిపిస్తున్నాయి మాస ప్రారంభం నుంచి కూడా కొంచెం కొంచెం శుభ ఫలితాలు మనకి గోచారంలో కనిపిస్తున్నాయి అయితే ఏంటంటే ప్రారంభించిన పనులు శ్రమాద శ్రమ అయినప్పటికీ కూడా శ్రమ అధికంగా చేస్తేనే కానీ అవ్వడం లేదని మీరు బాధపడుతూ ఉంటారు కానీ ప్రయత్నాలు విజయవంతంగా నెరవేరుతున్నాయి ఆ తర్వాత రెండవది ఏమిటంటే కనుక ఆదాయం అయితే అనుకూలిస్తుంది స్థిరాస్తులు తర్వాత ఏమైనా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవాళ్ళు ఏమైనా ఆస్తులు వాళ్ళు చాలా జాగ్రత్తగా క్రయ విక్రయాదుల పట్ల మీరు పేపర్స్ అన్నీ జాగ్రత్తగా చూసుకుని ఒకటికి రెండు సార్లు ఆ తర్వాత పెద్దవాళ్ళతో సంప్రదించి ముందుకు వెళ్ళండి ఎందుకంటే కొంచెం మోసపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల జాగ్రత్త చాలా జాగ్రత్తగా ఉండండి విషయంలో ఆ తర్వాత ఇంకా ఏంటంటే ప్రయాణాల విషయంలో మీరు ఎదు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకని ప్రయాణం వచ్చే అయితే తప్ప ప్రయాణం చేయకండి ఆ విషయంలో ఏ విధంగానే కూడా మొహమాట పడకండి డెబ్బై లేదు ఎండలు ఎక్కువగా ఉన్నాయి నేను ప్రయాణం చేయలేను అలా ఏదో ఒకటి చెప్పండి తప్ప ప్రయాణాలు చేయకండి ఎందుకంటే ప్రయాణం ఏం చేసి లాస్ అయ్యి కన్నా చేయకపోతే వచ్చిన నష్టం ట అందుకని ఏమీ చేయకండి సంతోషంగా ఇంట్లోనే ఉండండి ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే అనుకున్న ఫలితాలు అనుకున్న విధంగా రావడం లేదని మీరు బెంగ పెట్టుకొని బాధపడి ఆ విధంగా ఉండడం అది చెప్పదగినటువంటి సూచన కాదు కానీ అధైర్యం ఎందుకు వస్తుంది మనకి ధైర్యే సాహసే లక్ష్మి అన్నారు అందువల్ల ధైర్యంగా ఉండండి ఎందుకు అధైర్యపడతారు అధైర్యం అనేది ఎప్పుడు కూడా మనిషికి ఉండరాదు ధైర్యం ఉన్న చోట విజయం ఉంటుంది అనే విషయాన్ని మీకు మరీ 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 చెబుతున్నాను అంటే మీరు అధైర్యపడే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఈ విషయాన్ని నేను మీకు షేర్ చేస్తున్నాను ఆ తర్వాత ముఖ్యంగా ఏంటంటే వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు మనం అనుకున్న ప్రమోషన్ రాలేదనుకోండి నిరాశపడిపోవడం ఆ తర్వాత ఏదైనా సరే మనకి పై అధికారుల దగ్గర మనకి సరైన గుర్తింపు రాకపోయినా నిరాశపడిపోవడం తర్వాత వ్యాపారంలో కూడా ఇంత పెట్టుబడి పెట్టాం కదా అంత ఆదాయం రావడం లేదు లాభం చూస్తేనేమో పెట్టుబడి చూస్తే అధికంగా ఉంది లాభం చూస్తే తక్కువగా ఉంది అని కొంతమంది సినీ టీవీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు వేషాలైతే వస్తున్నాయి కానీ ఇంకా అనుకున్నంత మనకి చక్కని పేమెంట్ రావడం లేదని కొంచెం నిరాశపడటం రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకున్న పదవులు ఇస్తారనుకుంటే ఇంకా ఇవ్వడం లేదు పెండింగ్లో పెడుతున్నారని బాధపడటం పాత్రికేయ మిత్రులు ఇంత కష్టపడి ఇన్ని రకాలంగా నేను పనిచేస్తుంటే సరైనటువంటి గుర్తింపు రావడం లేదని వారు బెంగపెట్టుకోవడం అలా అధైర్యపడ్డానికి ప్రతి మనిషికి ప్రతి వృత్తి వాళ్ళకి కూడా కొన్ని కొన్ని కారకత్వాలు కనపడుతున్నాయి అయితే ఈ గ్రహ సంచారం మిశ్రమంగా ఉండడం వలన మీరు ఈ యొక్క వృచ్చిక రాశిలో చిన్నపాటి ప్రయోజనాలు ఉన్న చిన్నగా కొంచెం మనకి ప్రోత్సాహం లభించిన అమితమైనటువంటి ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి అప్పుడు మాసాంతరానికి మీకు శుభ ఫలితాలు కనిపిస్తాయి అంటే మాస మధ్యంలో కొంచెం అధైర్యం పడినా మాసాంతానికి మాత్రం మీకు శుభ ఫలితాలు కలగడానికి చాలా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఏమిటంటే ఇంటా బయట కూడా తెలియని ఒత్తుళ్ళు ఎదుర్కోవలసినటువంటి పరిస్థితులు కొంచెం నలుగుడు కూడా ఉంటుందండి దాని నిమిత్తము ప్రతిరోజు కూడా మీరు లక్ష్మీ నరసింహ కరవాలంబ స్తోత్రము చేయండి ప్రతిరోజు చేయండి మీ ఇంట్లో వినపడాలంతే ఆ తర్వాత నరసింహ శతకం అన్న చదవండి కనీసం నరసింహని దివ్యనామ మంత్రము చేత బలువైన రోగములు బాపవచ్చు అన్నట్లుగా అదేవిధంగా సూర్యభగవానుడు సృష్టిమణలోకి వస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా వృచ్చిక రాసేవారు చాలా తప్పనిసరిగా మీరు చేయాల్సినటువంటి విషయం ఏమిటంటే గోధుమలు కానీ గోధుమ పిండి కానీ మున్సిపాలిటీ కార్మికులకి కేజింపావు ఆదివారం పూట ప్రొద్దుట ఆరు గంటల వేళ ఇచ్చేయండి దానం చేసేయండి ఆ తర్వాత సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేసుకోండి ఆ తర్వాత శుక్రుడు కూడా వస్తున్నాడు కాబట్టి షష్టమ స్థానానికి అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు జాకెట్టు బట్టలు పెట్టి అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని తప్పనిసరిగా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనేది మాసమంతా మీరు విడవకుండా ఉన్నట్లయితే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముచ్చత అనేది ప్రతిరోజు పారాయణ చేసుకోండి ఆ రెండు లైన్లు కూడా తప్పనిసరిగా మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పెడతారు అమ్మ ఉంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా మనం బాగుంటాము ఆధైర్యం అనేది ఉండదు ధైర్యం సాహసే అమ్మవారు అందువల్ల ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకొని మీరు సకల సంతోషాలతో సౌభాగ్యాలతో ఉండాలని వృచ్చుకు వారిని అమ్మవారిని ప్రార్థిస్తూ ఓం శ్రీ శ్రీమాతే నమ మరి ఆస్ట్రోభాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి మన వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా ద్వారా బంధుమిత్రులకి షేర్ చేయండి ఉంటాను నమస్తే